చెయ్యి పైకెత్తి తన నిరసన తెలియచేస్తున్న ఈ పండుటాకుకు మాటలు రావు లేవు. ఆమె పుట్టుకతో మూగ అయినా తన బాధను ఏదో విధంగా చెప్పాలని ప్రయత్నిస్తుంది. తన మూగరోదన విని న్యాయం చెయ్యాలని కోరుతుంది. ఆమెకు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రాజమండ్రి క్వారీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఇందిరా సత్యనగర్. ఇక్కడ 5 దశాబ్దాలుగా కార్పొరేషన్ పుంతలో పేదలు ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల కార్పొరేషన్ రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇందిరా సత్యనగర్ 104 ఏళ్లకు రోడ్ల వెడల్పులో భాగంగా మార్కింగ్ పెట్టారు అధికారులు. కొందరికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇదంతా ఇలా ఉండగా ముందుగా అక్కడి వారిని భయభ్రాంతులు చేసేందుకు ఈ మూగ ముసలి అవ్వ ఇంటిని కూల్చివేశారు అధికారులు. దాంతో స్థానికులు తిరుగుబాటు చేశారు. ఉద్యమం ప్రారంభించి ప్రత్యామ్నాయం చూపించి ఇళ్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి వారు. 2 దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ తీరుకు పెద్ద ఎత్తున నిరసన మొదలుపెట్టారు. ఇందిరా సత్యనగర్ పుంతవాసులకు, ఇందిరా సత్యనగర్ పుంతవాసులకు, ఇందిరా సత్యనగర్ పుంతవాసులకు, కమిషనర్ సిపి, వాస్తవానికి ఇందిరా సత్యనగర్లోని 104 కుటుంబాలు కార్పొరేషన్ నడుమ న్యాయస్థానాల్లో వాదనలు జరిగాయి. లోకాయుక్త, హైకోర్టులు స్థానికుల న్యాయమైన డిమాండ్కే అనుకూలంగా తీర్పు ఇస్తూ వారికి ప్రత్యామ్నాయం చూపించాలని సంబంధిత అధికారులను ఆదేశించాయి. 2007లో మేయర్ వీరరాఘవమ్మ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ వీరికి అనుకూలంగా తీర్మానించింది. ఇన్ని జరిగిన కార్పొరేషన్ తాజా మాస్టర్ ప్లాన్ పేరుతో పేదల ఇళ్లను కూల్చి ప్రత్యామ్నాయం చూపకుండానే ఖాళీ చేయించాలని చేసిన ప్రయత్నాలు తీవ్ర వివాదానికి, ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. తమ గోడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమంటున్నారు ఇక్కడి వారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు వారు. మనకి G+2 ఇక్కడ కట్టిమ్మని అన్నది సార్. అది కాకుండా మేయర్ వీరరాఘవమ్మ గారు కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఇక్కడ 83 అడుగులు రోడ్డు ఉంటే దాన్ని కుదించి 40 అడుగుల్లో ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళకి పక్కాగా ఇల్లు కట్టించిన తర్వాత 40 అడుగులు రోడ్డు వేయమని తీర్మానంలో ఉంది సార్, కౌన్సిలర్ తీర్మానంలో ఉంది. అది కాకుండా మనకి హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఇక్కడ మీరు తీసేసే పక్షంలో వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించిన తర్వాత మాత్రమే, అది చూపించడం అంటే ఎక్కడో ఊరు చివరిని పాడేయడం కాదు సార్, ఇక్కడ 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా చూపించిన తర్వాత మాత్రమే ఇల్లు తీయమని చెప్పి మనకి హైకోర్టు కూడా 2005లో మనం దాఖలు చేసుకున్న దానికి 2015లో వచ్చింది సార్. అది కాకుండా కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టుకున్నప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇదే విషయంపై ఆయన ఇక్కడే ఇల్లు కట్టిమ్మన్నారండి. ఇవన్నీ కాదంటూ ఇప్పుడు సిపి గారు శనివారం నాడు సాయంత్రం వచ్చి మా మాటలు కానీ మాకు ఇచ్చిన లోకాయుక్త చట్టాన్ని కానీ గౌరవించలేదు, మున్సిపల్ తీర్మానాన్ని కూడా గౌరవించలేదండి. గౌరవించకుండా ఉన్న పలంగా నోటీసులు అంటించారండి. ఆయన శనివారం నాడు సాయంత్రం వచ్చి నోటీసులు అంటించి 3 రోజుల్లో మీరు ఖాళీ చేయకపోతే, ఖాళీ చేయని పక్షంలో మీ ఇళ్ళను కూలదోస్తాము, మీరే డబ్బులు అమౌంట్ అన్నది కట్టాలి, కట్టకపోతే మీ మిమ్మల్ని బయటకు లాగేసి మీ ఇళ్లను కొట్టడానికి కూడా మాకు అధికారం ఉందని చెప్పి సిపి గారు మమ్మల్ని బెదిరించడం జరిగింది సార్. మేము ఇవన్నీ తట్టుకోలేక మేము అక్కడికే అడిగాం సార్, మాకు ఏదన్నా ఆల్టర్నేటివ్ చూపించండి. మేము కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆయన కమిషనర్ గారు ఏమన్నారంటే మీకు ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీస్తామమ్మా అన్నారండి. ఇప్పుడు అథారిటీ లెటర్ ఇస్తామన్నారండి. అథారిటీ లెటరు ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గరికి. ఆయన ఏమన్నారంటే మీకు ఇల్లు ఇచ్చిన తర్వాతేనమ్మా, మీ చేతిలో ఇంటి తాళాలు పెట్టిన తర్వాతే మీరు ఖాళీ చేద్దరమ్మా అన్నారండి ఎమ్మెల్సీ గారు. ఇప్పుడు ఉన్న పడంగా ఆయన కూడా మాట మార్చేసి మీకు అథారిటీ లెటర్ అంటే ఏంటో తెలియదు కదా, అథారిటీ లెటర్ అన్నది నేను చూసి మీ లిస్టులో ఎంతమంది ఉన్నారో చూసి, ఎంతమంది వస్తారో చూసి దాన్ని బట్టి మీకు సోమవారం అథారిటీ లెటర్ అందుతామో, దాన్ని బట్టి మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి ఎమ్మెల్సీ గారు కూడా చెప్పడం జరిగిందండి. మాకు అథారిటీ లెటర్ తెలియకపోతే లోకాయుక్త ఇచ్చిందండి, లోకాయుక్త చట్టం ఉంది, మాకు హైకోర్టు ఇచ్చిన తీర్మానం ఉంది, మీరు మున్సిపాలిటీ ఇచ్చిన తీర్మానం ఉందండి. ఆవిడ మిస్సెస్సే, ఆవిడ
స్వహస్తాలతో ఆవిడే సైన్ చేసి ఇక్కడ కట్టిమ్మంది. లేదంటే 2016 జీవో ప్రకారం అన్నా మాకు చేయండి, మాకు సొంతంగా ఇక్కడే పట్టాలు ఇచ్చేసి ఇవ్వండి. 2014 ఆ జీవో చంద్రబాబు గారు నాయుడు గారు జారీ చేసిన జీవో 269 దాని ప్రకారమైన పక్కా ఇళ్ళు మాకు ఇక్కడ కట్టించేస్తేనే మేము ఈ నిరసన ఆపుతామండి. లేదంటే మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమేనండి. మేమేమైపోయినా పర్లేదండి, ఇక్కడ మాకు న్యాయం అన్నది జరగాలి. ఏ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇక్కడి నుంచి తీసేస్తున్నారు అది మాకు తెలియాలి. ఎటు కలవని రోడ్డు ఎక్కడికి ఇప్పుడు ఉన్న పడంగా మమ్మల్ని అందరినీ రోడ్డు మీద నిలబెట్టి 104 కుటుంబాలను రోడ్డు మీద నిలిపేసి మీరు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారు? మీడియా తరఫున మేము ఒకటే కోరుతున్నామండి, మా వైపు న్యాయం ఉంది, మమ్మల్ని కాపాడండి. పరిస్థితుల్లో మేము ఉన్నాం, అలాంటి మమ్మల్ని కాపాడండి సార్. అక్కడికి పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళల్లో 2-3 పెరాల్సి స్ట్రోక్ వచ్చేసిందండి. ఆల్రెడీ అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఉన్నారండి. మేము అనారోగ్యాలే చూసుకోమా ఇటే చూసుకోమా, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటే సిపి గారు మమ్మల్ని బాగా టార్చర్ పెట్టేస్తున్నారండి. మా డిమాండ్ ఏంటంటే మాకు ఇక్కడే ఇల్లులు ఇచ్చేలాగా, ఇక్కడే రోడ్డు వేసేలాగా, ఇక్కడే మాకు పట్టాలు ఇచ్చేలాగా అండి. మా అందరికి ఇక్కడే ఎక్కడెక్కడో నావరణలు ఇస్తామంటున్నారు, రామకృష్ణ దగ్గర వెనకాల ఆవులు ఇస్తున్నారు, ఇక్కడ పేపర్ల దగ్గర ఆర్ఎన్బిలో ఇస్తున్నారు. గతంలో మేము అడుగుతాం వెళ్ళిపోతామండి, ఇప్పుడేమో అర్ధంతరంగా కాల్ చేసేమన్నారు. మరలు ఇప్పుడు అక్కడ ఇస్తానంటే మేము అక్కడ కాదు, మాకు ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడే మేము నివసించాం. 47 నుంచి మేము ఎక్కడ ఉంటున్నాం కాబట్టి ఇది స్థానికంగా మేము ఎక్కడ పుట్టి పెరిగాం కాబట్టి మనం స్థానికంగా ఇక్కడే కావాలని మేము అందరం కోరుకుంటున్నామండి. చూపించి మమ్మల్ని పంపించారండి. ఇప్పుడు పిల్ల పాపంతో ఈ పండగ ముందు మమ్మల్ని బయటికి గెంటేస్తే ఎక్కడ పోమండి, మేము ఎలా బతకమండి? మాకు ఆస్కారం చూపించి చూపిస్తే మేము వెళ్తామండి. ఆస్కారం చూపించకుండా ఎక్కడికి వెళ్తామండి? మాకు ప్రతి ఒక్క దాంట్లోని కూడా ఎక్కడే ఇల్లు ఇమ్మని ప్రతి ఒక్క నాయకులు చెప్పారండి. నేనైతే పెద్దగా చదువుకోలేదండి, అవన్నీ నేను చెప్పలేను. ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడే ఇమ్మని మా కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయండి. ఎర్రాగోమ గారు చెప్పారండి, ఇవన్నీ కూడా మాకు ఇక్కడే ఇమ్మని వచ్చినాయండి ఆర్డర్లు అన్నీ కూడా. అందుకనేసి మేము ఎప్పటికైనా ఇక్కడే మాకు 83 అడుగులు పొంత కాబట్టి అండి బాబు, 43 అడుగులు మీరు తీసుకున్నా మాకు 40 అడుగుల్లోనే ఇల్లు కట్టించేలాగా మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడే మాకు ఇల్లు ఇవ్వాలండి, ఇదే మా విన్నపం అండి. అక్కడి వారికి అండగా బీసీ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు హారిక నిలబడ్డారు. న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన నిలుస్తామంటున్నారు ఆమె. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ పరిధిలోకి వచ్చే మురికివాడలు తొలగించాలన్న ఏకైక లక్ష్యంతో రాజమహేంద్రిలో మిగిలిన ప్రధాన ప్రాంతాలు వదిలి ఇక్కడ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలపై పడ్డారని ఆమె ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ఎందుకు ముఖం చాటేస్తున్నారని హారిక నిలదీస్తున్నారు. ఇందిరా సత్యనగర్ కొంత ఏదైతే ఉందో ఇది ఇటు కోరుకొండ రోడ్డుకి, అటు వచ్చేసి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సెంట్రల్ జైలు రోడ్డుకి తగులుతుంది. ఇదంతా కూడా 104 ఇళ్ళు ఉన్నాయి, 204 కుటుంబాలు ఉన్నాయి. అట్లాగే పాపులేషన్ వచ్చేసి 8-9 మంది ఉన్నారు. కుటుంబంలో 4 ఒక చోట, 5 ఒక చోట ఉండడంతో పాపులేషన్ వచ్చేసి 8-9 మందిని ఎక్కడికి వెళ్ళిపోమంటారు ఈ రోజున? ఎందుకంటే లోకాయుక్త ఫేవర్గా ఉంది, లోకాయుక్త ఫేవర్గా ఇచ్చింది వీళ్ళకి. 10 క్రితం వరకు కూడా మీ ఇల్లు మీ పక్క ఇల్లు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించుకుంటాం అన్న కమిషనర్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఎందుకు మాట తిరిగారు? సిపి గారు సడన్గా 3 క్రితం వచ్చి ఎందుకు దీని మీద నోటీసులు సర్వ్ చేయడానికి చూశారు? ఈ రోడ్డు వల్ల ఏం ఉపయోగం? ఎందుకంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ కౌన్సిల్ తీర్మానంలో మాస్టర్ ప్లాన్లో ఉన్న 83 అడుగుల రోడ్లో 40 రోడ్డు తీగ, మిగతా 43 అడుగుల్లో ఇల్లు కట్టేస్తాం, పక్క ఇల్లు G+2 కట్టేస్తామని తీర్మానం చేశారు. అదే తీర్మానాన్ని కాదనడానికి ఎవరు? మున్సిపల్ తీర్మానాలు ఎందుకు కాదంటున్నారు? ఆ రోజు మాస్టర్ ప్లాన్లో ఉందనేది ఎత్తుకున్నారు కదా తీర్మానంలో. ఈరోజు మాస్టర్ ప్లాన్లో అబ్జెక్షన్ పెట్టుకోలేదు వీళ్ళని సిపి గారు కారణం చెప్తున్నారు. ఎందుకు అబ్జెక్షన్ పెట్టుకోవడం? అబ్జెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉన్నదే అనే తీమని చెప్పేసి ఆ రోజు వీరరాఘవమ్మ గారు ఈ తీర్మానం చేశారు. ఇది ఎవరు లబ్ధి కోసం చేస్తున్నారు? నిజంగా మీరు మాస్టర్ ప్లాన్ ప్రకారం చేస్తే కనుక, మాస్టర్ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అనుకుంటే కనుక మీరు గుండువారి వీధి, నల్లమంద చందు, రామకృష్ణ థియేటర్ సరిహద్దులు ఎందుకండి మీరు అవి చేయట్లేదు మాస్టర్ ప్లాన్ ప్రకారం? అంటే మీకు సంచులు అందిన చోట, మీకు వ్యాపారులు రికమెండేషన్లు ఉన్న చోట ఏమో కుదాయించేస్తారు రోడ్డుని. ప్రజలు, పేద ప్రజలు ఈ సంచులు ఇవ్వలేరు కాబట్టి మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? ఈ రోజున ఎందుకని మీరు ఈ చర్యకు పాల్పడుతున్నారు? ఈ రోజున సిపి గారు వచ్చి భయభ్రాంతులు చేసినందుకు ప్రతి కుటుంబంలోనే వాళ్ళు జ్వరాలు పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేక
ఇద్దరికి పెరాల్సిస్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు ఇలా భయభ్రాంతులు చేస్తున్నారు? డెవలప్మెంట్ అంటున్నారు, డెవలప్మెంట్ ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ప్రజలు ఏడ్చే డెవలప్మెంట్ మీరు ఎందుకండి ఇచ్చేది? అంటే ఈ రోజున మంజీరా గ్రూప్ ఏదైతే ఉందో ఆ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ 1000 కోట్ల ప్రాజెక్టు బాగుండాలి కాబట్టి చుట్టూతో స్లమ్ ఉండకూడదు కాబట్టి మీరు చేస్తున్నారు ఈ పని. ఈ పని అంటే ఈ స్లమ్ అడ్డం వచ్చింది మీకు, ఫోన్లే మీకు స్లమ్ అడ్డం వచ్చింది, తీసేయాలనుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత తీయాలండి, టైం లేదా మీకు ప్రత్యామ్నాయం చూపించడానికి? ప్రజల బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు? టీడీపీ గవర్నమెంట్ బీసీల గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ పేద బడుగు బలహీన వర్గాల గవర్నమెంట్, మీరే చెప్పుకుంటారు కదా. ఏం చేశారు? పేద బడుగు బలహీన వర్గాలతో ఆడుకుంటున్నారా? వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఈ రోజున ముగ్గురు మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నారు. ఇప్పుడు ఏదైనా మీరు చేయరని చేస్తే వాళ్ళు ఏమైనా చనిపోతే వాళ్ళ ప్రాణాలకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి. వాళ్ళు కానీ ఏదైనా చేసుకున్నారా? వాళ్ళ ప్రాణాలకి మీ గవర్నమెంట్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి. మీరు కనుమరుగైపోతారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించట్లేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా స్పందించకుండా ఇంత ఇన్సిడెంట్లు ఇన్ని రకాలుగా జరుగుతున్న ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎంతమందిని ఆఫ్ చేస్తారు మీరు? ఇక్కడికి రాకుండా ఎంతమందిని మీరు ఆఫ్ చేసి ఇచ్చేస్తారు? ఖచ్చితంగా ప్రతి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రేపు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడైనా మీకు బుద్ధి చెప్తారు ప్రజలు. మీరు ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, మేము ఖచ్చితంగా ఈ పట్టా ఇల్లు మీకు పట్టాలు ఇప్పిస్తాము, G+2 కడతామని చెప్పి మా చేత ఓట్లు వేయించుకున్నారు. ఇక్కడ కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మమ్మల్ని ఇంత బాధ పెట్టి మిమ్మల్ని ఇలా రోడ్లకు రాగారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం అనే నిర్ణయంతో ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు. ప్రత్యామ్నాయం చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతామంటున్న వీరికి న్యాయం జరగాలని అంతా కోరుకుంటున్నారు. ఇందిరా సత్యనగర్ పొంతవాసులకు, ఇందిరా